డియర్ ఫ్రెండ్స్, ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి కనపడుతుందంటే, అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు, రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయదు, చేసేవాళ్ళని అడ్డుకుంటుంది. ఏమిటండి ఇది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇది ఆయన మీద పోరాటం కాదండి, భావి తరాల జీవన్ మరణ సమస్య. ఇది ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి బిడ్డ హక్కు. ఇది ఈ హక్కుని వాళ్ళ నిరసనని తెలియజేయడానికి ఆర్కే బీచ్కి వస్తే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటండి? మిమ్మల్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? గత 3 సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయండి? ఎన్ని కంపెనీలు వచ్చినాయండి? గత సంవత్సరం ఇదే టైంలో మీరు 4 లక్షల కోట్ల సైన్లు చేశారు, ఎక్కడున్నాయండి ఆ డబ్బు అంతా? మళ్ళీ కొత్త సమ్మిట్టు ఏంటండి ఇవన్నీ? బ్రాండ్ని డెవలప్ చేయండి, ఎవడు వద్దంటలేదు. అమరావతి బ్రాండ్ని డెవలప్ చేయడానికి ఎవడు వద్దంటలా? నిరసన తెలియజేసే హక్కును మీరు కాదంటే, మరి మీరు అధికారంలో లేనప్పుడు, ఆంధ్ర రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన పాదయాత్రలు ఏంటి? మీరు చేసినటువంటి, మీరు పెట్టినటువంటి సింహగర్జన గుంటూరులో ఏంటి? ఇవన్నీ ఏంటండి? అంటే మీరు చేస్తేనేమో మంచి పనులు, ప్రజలు తమ హక్కుని తాము చెప్పుకోవాలనుకున్నప్పుడు మేం చేస్తేనేమో అది రాష్ట్రానికి చాలా ఇబ్బంది కలిగే అంశం. ఏమిటండి ఇది? పట్టిసీమ పోలవరం తప్ప ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? ఎంతసేపు ప్రజలని రెచ్చగొట్టొద్దండి. ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ సమస్యలన్నిటికి కారణం ఎవరు? మీ ప్రభుత్వాలు కాదా? రాజకీయ నాయకులు కాదా? రాజకీయ నాయకుడిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా? దయచేసి, ఒకప్పుడు మీరు రైతు వ్యతిరేకనే ముద్రేసుకున్నారు, ఒకప్పుడు మీరు ఉద్యోగ వ్యతిరేకనే ముద్రేసుకున్నారు, ఇప్పుడు యువత వ్యతిరేకి అనే ముద్ర మాత్రం వేసుకోకండి దయచేసి. ఇది మీకు మంచిది కాదు. అసలు మీరెందుకు, మీరు వ్యక్తిగతంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పండి. మనం శాంతియుతంగా చేయాలనుకున్నప్పుడు సంఘ విద్రోహ శక్తులు దాంట్లో దూరతయ్యి, లేదంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఇందులో చేరిపోయి గొడవలు చేస్తారు. గొడవలు చేస్తే పిల్లలకి ఏమన్నా అవుద్దామని భయపడటంలో తప్పులేదు. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు వచ్చి అడిగారు అనే ప్రశ్న వేసే ముందు, మీరు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక బిడ్డ, అది మర్చిపోకండి. ఇక్కడ శాంతియుతంగా చేయాలనుకుంటున్నప్పుడు, ఎస్, మా విద్యార్థులకి, మా యువతకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పండి. పోలీసులుగా మీ ధర్మం మీరు నిర్వర్తించండి. మీరు కావాలంటే ప్రొటెక్షన్ ఇవ్వండి. మీరు ముఖ్యమంత్రిని అడగండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళు శాంతియుతంగా చేస్తామంటున్నారు, ఇదేదో మీకు వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారని అడగండి ముఖ్యమంత్రిని. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు ఒక విధమైనటువంటి అభద్రతా భావానికి లోనయ్యి, ఆయన ఈ రోజున మీరు జల్లికట్టుకు దీనికి సంబంధం ఏంది, ఆయన కోడిపందాలు మాత్రం ఆ రోజు సుప్రీంకోర్టు వద్దంది కదా అంటే, మీకు నచ్చిన కోడిపందెం వేసుకోవచ్చు, మీకు నచ్చని ప్రత్యేక హోదా పోరాటం మాత్రం చేయకూడదా? మరి ఈ రోజున మీకు రావలసినటువంటి లోటు బడ్జెట్ వచ్చిందా? దాన్ని ఎవరు అడుగుతారు? మీరు ఉంటారు 4 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, పోతారు. ఆ తర్వాత వచ్చేవాడు వాడి పబ్బం కట్టుకుని వాడు పోతాడు. అంటే ఈ తరాలు మొత్తం కూడా నాశనమైపోతూనే ఉండాల్సిందేనా? ఎంత దుర్మార్గం అండి ఇది! అసలు ఎప్పుడో తేలిపోవాల్సిన విషయాన్ని మీరు నీరుగార్చాలని చేసిన ప్రయత్నంలో, మీరు వెంకయ్యనాయుడు గారు నీరుగార్చాలని చేసిన ప్రయత్నంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాబోయే తరాలన్నీ కూడా దానికి గురయ్యి నాశనమయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజున. దయచేసి, ఎవ్వరు ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి, ఇది కేవలం ఆత్మగౌరవ పోరాటం. ఏ తమిళనాడులో ఒక చట్టబద్ధం కానటువంటి ఒక ప్రాచీన క్రీడను వాళ్ళు సాధించుకున్నప్పుడు ప్రజల మనోభావాలు గుర్తించలేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎస్, ప్రజాస్వామ్యం అంటే విచ్చలవిడివి ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తులం కాదండి మేము. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలనుకున్నప్పుడు అనుమతి ఇవ్వటానికి మీరెవరు, ఇవ్వకపోవటానికి మీరెవరు? శాంతియుతంగా చేసుకునే హక్కు మాకు లేదా? మేము ఓట్లేస్తే గెలిచిన మీరు మాకు నీతులు చెప్తారా? మరి ఈ రోజున రోడ్డు మీద జరిగే వందలాది వేలాది రోడ్డు ప్రమాదాలకి మీరు బాధ్యత వహిస్తారా? మరి ఆ ప్రమాదాలకు ఎవరు బాధ్యులు? ఈ రోజున ఎంతమంది ఆడపిల్లలు నిన్న ఒక గౌతమిని హత్య చేశారు. వీటన్నిటికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి అక్కడేదో పెద్ద ప్రాబ్లం జరిగిపోద్ది, మీరెవరు రావద్దు అని చెప్తున్నారు? ఇవాళ జరిగే, ప్రతిరోజు జరిగే అమానుషమైనటువంటి హత్యల వెనకాల, అమానుషమైనటువంటి రోడ్డు ప్రమాదాల వెనకాల ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? దానికి ఎవరు సమాధానం చెప్తారు? మీరు ఇప్పటి వరకు రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులన్నీ ఈ సమ్మిట్ వల్ల ఒరిగేదేంటి? గత సమ్మిట్ వల్ల ఎంత ఒరిగింది?
సమాధానం చెప్పండి ప్రజలకి. మీరు మీరు మనకి మన దగ్గరకి డబ్బు వచ్చేదాన్ని వదిలేసుకొని ఎవడో పెట్టేదాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు హోదా ఇస్తే క్యాష్ రూపంలో 100,000 కోట్ల రూపాయలు దాదాపుగా 100,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఆ 100,000 కోట్లతోటి మీరు సింగపూర్ కట్టొచ్చు, శ్రీలంక కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. మీరు అనుకుంటారు కదా ఏ రోజు ఏది చూస్తే అది అవన్నీ కట్టేయచ్చు. కానీ ఇది దుర్మార్గం సార్. నేను మీ మీద గౌరవం చాలా ఉంది, మీ మీద మా అందరికి కూడా. యువత మొత్తాన్ని మిమ్మల్ని గౌరవించారు కాబట్టి మీరు ఈరోజు ఈ పదవిలో ఉండగలిగారు. మీరోజు మీకు ఈరోజు ఆ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సపోర్ట్ చేశాడు కాబట్టి మీరు ఈరోజున అధికారంలో ఉన్నారు. ప్రశ్నిస్తే ఎందుకు సార్ మీకు కోపం వస్తుంది? ప్రతి వాడు ప్రశ్నిస్తాడండి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు. మీకు సపోర్ట్ చేసినప్పుడు మాట్లాడే హక్కు మాకు లేదా? ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఏం ప్రశ్నించారు? ఆయన మా సినీ పరిశ్రమకు నిధులు అడిగారా? లేకపోతే ఆయన సొంత అవసరాలకు నిధులు అడిగారా? అంత బాధపడిపోతున్నారండి సార్. మరి రాయపాటి సాంబశివరావు గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, మరి మీరేం చేశారు సార్? నేనేం పవన్ కళ్యాణ్ని వెనకేసుకొచ్చి లబ్ధి పొందాలని కాదు. ఈ గత 8 సంవత్సరాలుగా మీకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది. మీరు పోలవరం నిర్మించగలిగారా? నిధులు లేవు. నిధులు లేనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? నిధులు వస్తాయి. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అంటే లెక్కలేదు. వాళ్ళని మేనేజ్ చేస్తానని చెప్పి సరదాగా వెంకయ్యనాయుడు గారు ఏదో మోడీ ప్రాపకం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ను తాకట్టు పెడుతున్నాడు. ఇక్కడికి వచ్చి ఆ రోజున విద్యార్థులను రోడ్డు మీద నిలబెట్టి ఈయనకి సన్మానాలు, గజారోహణలు. ఏం చేశాడండి నాయుడు గారు? ఏం సాధించి పెట్టాడు? గత 4 నెలలుగా ఓకే అనుకుందాం, 4 నెలల క్రితం ఇదే ఆంధ్రప్రదేశ్లో మేము ఒక ప్యాకేజీ ఇచ్చేసాము, 100,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చామన్నారు. చట్టబద్ధత ఉందా? నిన్న మనం వెళ్ళి అడుక్కుంటున్నాం. మనం అక్కడ అరుణ్ జైట్లీని మీరు బతిమలాడుతున్నారు, ప్రధానమంత్రిని బతిమలాడు. మనకిచ్చిన హామీ అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. మీకేంటి ప్రాబ్లం? అసలు ఉద్యమం మీరు సపోర్ట్ చేయండి సార్. పన్నీర్ సెల్వం సపోర్ట్ చేశాడు, జల్లికట్టుకు సపోర్ట్ చేశాడు. ప్రజాస్వామ్యంలో మీరు అది చేయొద్దు, మీరు ఇది చేయొద్దు, మీరేం చేయొద్దు. ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమేంటి? ప్రజాస్వామ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని మీ హక్కుగా మీరు మాత్రమే అనుభవించాలి, మీ నాయకులు మాత్రమే అనుభవించాలన్నట్టు అక్కడ మోడీ, ఇక్కడ మీరు. ఏంటండి ఇది? మద్దతు పలకండి, ప్రజలంతా మీ వెనకాల ఉన్నారు. ఖచ్చితంగా యువత మేల్కొనండి. ఇది ఏ ఒక్కడి కోసమో కాదు, ఎవరి హక్కు కోసమో కాదు, ఇది మన అందరి హక్కు, రాబోయే తరాల హక్కు. ప్రతి చోట నుంచి తరమేశారు, చెన్నై నుంచి తరమేశారు, హైదరాబాద్ నుంచి తరమేశారు. ఈ రోజున అమరావతిలో మీరు సాధించి మీరు చేసినటువంటి డబ్బు, మీరు పెట్టిన పెట్టుబడులతోటి ఏం పెట్టగలిగారు అమరావతిలో? ప్రజాస్వామ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని మీ హక్కుగా మీరు మాత్రమే అనుభవించాలి, మీ నాయకులు మాత్రమే అనుభవించాలన్నట్టు అక్కడ మోడీ, ఇక్కడ మీరు. ఏంటండి ఇది? మద్దతు పలకండి, ప్రజలంతా మీ వెనకాల ఉన్నారు. ఖచ్చితంగా యువత మేల్కొనండి. ఇది ఏ ఒక్కడి కోసమో కాదు, ఎవరి హక్కు కోసమో కాదు, ఇది మన అందరి హక్కు, రాబోయే తరాల హక్కు. ప్రతి చోట నుంచి తరమేశారు, చెన్నై నుంచి తరమేశారు, హైదరాబాద్ నుంచి తరమేశారు. ఈ రోజున అమరావతిలో మీరు సాధించి మీరు చేసినటువంటి డబ్బు, మీరు పెట్టిన పెట్టుబడులతోటి ఏం పెట్టగలిగారు అమరావతిలో? ప్రజలు, రైతులు ఇచ్చినటువంటి ఉచిత భూములు కాబట్టి ఈ రోజున ఒక బౌండరీ వేయగలుగుతున్నారు. కాకపోతే ఆ బౌండరీలో మీరు ఏం చేయగలిగారు? ఒక చిన్న బిల్డింగ్ కట్టారు 3 సంవత్సరాల్లో, ఒక చిన్న బిల్డింగ్ కట్టారు. 10 సంవత్సరాలు అక్కడ హక్కు ఉంది, దాన్ని వదిలేసుకొచ్చారు. ఎందుకు వదిలేయాలి? ఈ ప్రశ్నలన్నీ వేస్తే మీరు సమాధానం చెప్పగలరా? 13 సంవత్సరాలు మీరు హైదరాబాద్లో ఉండి 13 జిల్లాలను పరిపాలించలేదా? అప్పుడు అనిపించలేదా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని, ఈ ప్రాంతంలో దగ్గర లేకపోతే ఏం జరగదని ఇంకో మంత్రిని నన్ను పెట్టారా? ఏమీ లేదండి, అన్ని డ్రామాలు. ఏ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు మీకు ఎంత సపోర్ట్ చేశాము? ఏం ఆశించి చేశాము? మేమేం ఆశించలేదే. ఈ రోజు కూడా ఏం ఆశించట్లేదే. మాకు 4 సినిమాలు వస్తే చాలనుకుంటాం మేము. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరంటే చాలా గౌరవం ఉంది. ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలో అతను ఒక సీఎం కదా అని చెప్తారు. ఆ విలువను పోగొట్టుకోకండి సార్. యువతకు మద్దతు పలకండి. యువత మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది, మద్దతు పలికితే. లేకపోతే మీరు వరుసగా దెబ్బలు తింటూ వస్తున్నారు. ఒకప్పుడు రైతుల ద్వారా తిన్నారు, ఒకప్పుడు ఉద్యోగస్తుల ద్వారా తిన్నారు, ఇప్పుడు యువత ద్వారా తినబోతున్నారు. దయచేసి అడ్డుపడకండి. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటున్నటువంటి ఒక నిరసన ప్రదర్శన ఇది. చేతనైతే
మీకు మనసుంటే రక్షణ కల్పించండి. ఆ ప్రాంతంలో ఎవరు అల్లర్లు చేయకుండా చూడండి. ప్రభుత్వంగా మీ బాధ్యత అది, మీ బాధ్యత నిర్వర్తించండి. అంతే తప్పితే నిరంకుశంగా తొక్కాలని మాత్రం ప్రయత్నించకండి. ఈ రోజున ఆపగలిగితే రేపొద్దున మీరు ఏదో ఒకటి చేస్తారు. మీ రాజకీయ పార్టీలు ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి దాన్ని ఏదో విధంగా నీరు కారుస్తారు. మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏమి లేదని చెప్పి కొంతమంది ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా. మీరు వేసే ముష్టి మీద కొంతమంది బతుకుతూ ఉంటారు, వేల కోట్లు ఉన్నా కూడా వాళ్ళు తొక్కొచ్చు ఈ ఉద్యమాలని. కానీ ప్రజలు మాత్రం మీకు చూపిస్తారు. అన్ని సంవత్సరాలుగా మీరు అంత అభివృద్ధి చేసిన రైతుల పట్ల మీరు చూపించినటువంటి ఒక చిన్న చిన్న చూపు వల్ల ఆ రోజున మీరు అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఎంప్లాయీస్ మీద మీరు కట్టినటువంటి ఒక కత్తి వల్ల ఎంప్లాయీస్ మీ మీద పగబట్టారు. ఈ రోజున యువత, ఏదైతే అత్యధికంగా ఓట్లు ఉన్నటువంటి యువత మిమ్మల్ని అభిమానించి మీకు ఓటేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మిన యువతని ఈరోజు మీరు అణగదొక్కాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు 2004 పునరావృతం అవుతుంది. మిమ్మల్ని అభిమానించే తెలుగుదేశం అంటే ఒక ఆత్మగౌరవ నినాదం మీద ఏర్పడినటువంటి పార్టీ, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు నిర్మించిన పార్టీ, ఈరోజు ఆత్మగౌరవాన్ని మీరు ఢిల్లీలో తాకట్టు పెడతామంటే చూస్తూ ఊరుకోలేం, సమర్థించలేం. అలాగే ఒక రాజశేఖర రెడ్డి గారైనా సరే, జరిగినది ఏదైనా సరే కానీ ఆయన మాత్రం ఒక తెలుగువాడిని, నేను తెలుగుని, నేను దమ్మున్నోడిని అని చెప్పి ప్రూవ్ చేసుకుని ఆ మహానుభావుడు ఉండుంటే ఈ రోజున పరిస్థితులు ఇలా ఉండేయా అనేటటువంటి అంశాలు కూడా ఈ రోజున ప్రజలకు గుర్తొచ్చే పరిస్థితి ఉంది. దయచేసి ఇవన్నీ గమనించుకొని మీరు యువతకు మద్దతు పలకండి. రేపు వైజాగ్లో జరిగేటటువంటి ఈ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఒక్కళ్ళు మద్దతు పలకాలి. ఇందులో ఎవరికి వస్తుందండి? పవన్ కళ్యాణ్ గారికి ఏమొస్తుంది? లేదంటే ఇంకొక విద్యార్థికి ఏమొస్తుంది? ఎస్, రాబోయే తరాలకు భవిష్యత్తు వస్తుంది. ఆ భవిష్యత్తు కోసం ఎంతసేపు ఈ కులం అనే కంపులో దయచేసి ఉండకండి. తెలుగుదేశం పార్టీ ఉంటే ఒక కులం, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక కులం, లేదంటే రేపొద్దున ఇంకొక పార్టీ వస్తే ఆ కులం. ఏమిటండి ఈ కులాల కంపు? ఏ కులం మీకు అన్నం పెట్టింది చెప్పండి? కులం కట్టుబాటు కోసం మాత్రమే కానీ కులం కంపు కోసం మాత్రం కాదు. ఆ కులాల కంపులో ఎవరు లోను కావద్దు. దయచేసి రేపు జరిగేటటువంటి ఈ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలపండి. దీనిలో చాలా 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 రాష్ట్రానికి ఉపయోగపడే, భావి తరాలకు ఉపయోగపడేటటువంటి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం మిత్రులారా. ఇందులో మాకు ఎటువంటి స్వార్థం లేదు, ఏ రాజకీయ పార్టీలో చేరాలని లేదు, ఎవరి కమ్ము కాయాలని లేదు, కేవలం ప్రజల పక్షాన నిలబడాలనే. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ యువత.